భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి న్యూ కాలనీ వెంకన్నపాలెంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగాలు పడుతుంది, అలాగే విద్యారంగంలో కూడా ఇంకా ముందుకు పోవాలని ఉద్దేశంగా మరి 100 శాతం ఇచ్చిన మరి అక్షరాస్యత ఉండేలాగా మరి ఆయన ఆలోచన దశలో మరి విద్యారంగం మీద ఆయన దృష్టి పెట్టారు. అందుకనే మరి పిల్లలు కూడా పిల్లల తల్లిదండ్రుల పేరెంట్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి, చేర్పించండి, తద్వారా హాజరు పట్టిన హాజరు శాతాన్ని మరి పెంచండి. తద్వారా ఏంటంటే ఆ స్కూల్కి ఆ పాఠశాల కావచ్చు మరొక సదుపాయాలు మరి అద్భుతంగా తీర్చిదిద్దే దశలో మరి ముందుకు పోదామని చెప్పేసి మరి సూచించున్నారు. మరి ఈ సందర్భంగానే మరి ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా మరి ఇటువంటి స్కూల్లో చదువుకున్న వ్యక్తిని. అప్పట్లో ఇప్పట్లో చాలా తేడా ఉంది. ప్రభుత్వంలో ఆ రోజులో ఏంటంటే మరి గురుకులాలు అరకొరగా ఉండేవి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఇప్పటి ముప్పటిగా 100ల సంఖ్యలో మరి గురుకులాలు ఉన్నాయి. అద్భుతంగా విద్యార్థి పొందవచ్చు. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మరి ఫ్యాకల్టీ కావచ్చు, అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు, మీరు ఒకసారి ఆలోచిస్తే అద్భుతంగా ట్రైనింగ్ అయిపోయి మరి విద్యార్థుల యొక్క మానసిక పరిజ్ఞానాన్ని కూడా ఆకలింపు చేసుకుని విద్యాబోధన చేసే యొక్క మరి క్వాలిఫికేషన్ ప్రభుత్వ టీచర్లకే ఉంటుంది, మరి అది ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. అందుకనే మరి చిన్నపిల్లల నుంచి ఇప్పటి నుంచి వాళ్ళకు కూడా మరి రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు మరి ముందుకు పోవాలని చెప్పేసి అంటే వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు మరి వాళ్ళకి విద్యాబోధన జరగాలి. అలాగే గురుకులాలు అద్భుతంగా ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఇక్కడ పోయినా కూడా ఇక్కడ అడ్మిషన్ లేదు ఇక్కడ ఉంది అని చెప్పి అనేది కాకుండా ఎక్కడికి పోయినా కూడా అక్కడి నుంచి కూడా అడ్మిషన్ దొరకలేకుండా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంలో ఏమంటే అద్భుతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని మరి అందరూ కూడా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవించాలి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకంటే విద్యారంగాన్ని ముందుకు నడిపించే దశలో గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన సూచనలను పాటించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పేసి అనేసి తల్లిదండ్రులందరినీ కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో ఈ రోజు చాలా పెద్ద ఎత్తున మా ఎంఏ గారి ఆధ్వర్యంలో మా అన్న మరి మా చైర్మన్ గారు మరి గౌరవన్న గారి ఆధ్వర్యంలో మేము ఇద్దరం కూడా ఈ రోజున ఈ బడిపాట కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఈ సందర్భంగా మా ఇద్దరు తరఫున మీ ఇద్దరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మండలంలో అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయి మరి అందరినీ కూడా బంగారు బాటలో మరి ముందుకు పోయేలాగున పిల్లలందరూ కూడా మంచిగా చదువుకునే దశలో మనం అంత ఆశీర్వదించాలి. ఒకసారి పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఆలోచించేసి మరి వారి పిల్లల్ని మరి తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరో మారు జై తెలంగాణ.